కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆటో డ్రైవర్ ఒక బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక మేనత్త పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన మేరకు పిఠాపురానికి చెందిన 16 ఏళ్ల బాలిక సోమవారం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వైపు వెళ్తుండగా ఆటో నడుపుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి మరో మహిళ కాగితం చూపించి అడ్రస్ అడిగారు. అడ్రస్ చెబుతుండగా బాలికపై మత్తు మందు స్ప్రే చేసి కిడ్నాప్ చేసి ఆటోలో పట్టణ శివారు మాధవపురం రోడ్డులోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ బాలికకు బలవంతంగా మద్యం తాగించి సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఎత్తుకుని తీసుకుని వచ్చి ఆటో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని ప్లాస్టిక్ వస్తువులు సేకరించే మహిళ చూసి ప్రశ్నించింది. వెంటనే బాలిక బంధువులకు సమాచారం అందించింది. బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి కిడ్నాప్ కి పాల్పడిన వ్యక్తిని మహిళను పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా అత్యాచారానికి పాల్పడింది పిఠాపురం మాజీ కౌన్సిలర్ ప్రస్తుత పట్టణ టీడీపీ పట్టణ అధ్యక్షురాలి భర్తగా చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వయసు ఎంత? పిల్ల వయసు ఎంత? మాట్లాడవే. ఏం చేశారు అంటే గట్టిగా ఇంకా గట్టిగా చెప్పు. ఏం చేసినా పర్లేదు, మీరు పుట్టినా పర్లేదు, తప్పు నాది కనుక ఇక్కడ ఎందుకు తీసుకొచ్చు? తీసుకొచ్చు మామూలుగా నాది కావాలి.